ఇప్పుడు టెన్షన్ వస్తుంది నాకు. అడిగదు సరే ప్రభాస్కి. నేను ఇప్పుడు దాకా కిందకి అందరూ ఫిట్నెస్ ఫిట్నెస్ అని ఏవో చెప్తున్నారు. ఓకే, ఏదో కష్టపడి మెయింటైన్ చేస్తూ వచ్చాను. మొన్న ప్రభాస్ ఇంటికి వెళ్ళాను, మంచి తిండి పెట్టాడు. వారంలో ఒక్కరోజు ప్రభాస్ ఇంటికి వెళ్తే చాలు, ఈ ఫిట్నెస్ ఈ సిక్స్ ప్యాక్లు ఏమి ఉండవు, అన్నీ పట్టే. ఎప్పుడు అంతే మంచితనంతో మర్యాదతో జనాలు చంపేస్తూ ఉంటాడు తను. సో అది. అండ్ ఇంకా నా సూపర్ స్టార్ బావ మహేష్ బాబు, ఆ ట్రైలర్లో మహేష్ అమ్మాయికి అంటాడు మనం మహేష్కి అంటాం. అంటే మహేష్ ట్రైలర్ రిలీజ్ చేశాడు, థ్యాంక్స్ చెప్పాలా? అంటే ఫ్యామిలీ మెంబర్ థ్యాంక్స్ చెప్తే ఏం బాగుంటుంది ఫార్మల్గా? అంటే థ్యాంక్స్ చెప్పి దూరం చేసుకోవడం, మహేష్ని దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. సో థ్యాంక్స్ చెప్పట్లేదు. మహేష్ని కలిసినప్పుడల్లా యూ కెన్ సీ నేను అతన్ని ఎంత అభిమానిస్తున్నాను. అండ్ శ్రీదేవి సోడా సెంటర్, మీరు రేపు సినిమాకి ట్రైలర్ నచ్చి రావచ్చు, మణిగారి పాటలు నచ్చి రావచ్చు, అండ్ నా కోసం రావచ్చు, కానీ మీరు సినిమా చూసి తిరిగి ఇంటికి వెళ్ళేది మాత్రం సూరిబాబు శ్రీదేవితోనే, అదైతే పక్క. అండ్ వాళ్ళ కోసం మళ్ళీ మీరు సినిమాకి వస్తారు ఆ నమ్మకం నాకుంది. నేను ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానంటే మీరు ట్రైలర్ తీసి మళ్ళీ చూడండి, మీకు అర్థమైపోద్ది ఇంక సినిమా. అండ్ మణిగారు, నేను విజయ్ శశి బెంగళూరులో ఉన్నప్పుడు థియేటర్స్కి వెళ్ళేవాళ్ళం. ఆ థియేటర్ని థియేటర్ కూడా అన్నాం, టెంట్ అని పిలిచేవాళ్ళం. ముందు నేల వెనకాల బెంచ్లు, అలాంటి సినిమాలు అలాంటి టెంట్లో మేము సినిమాలు చూసాము, ఎన్నో మణిగారు సినిమాలు. ఈరోజు మేము కలిసి చేస్తున్న సినిమాకి మణిగారు మ్యూజిక్ ఇచ్చారు అంటే గూస్ బంప్స్ కాదు, గూస్ పింపుల్స్ కూడా కాదు, గూస్ బొబ్బలు వస్తున్నాయి. సో మణిగారు ఉన్నారా, వెళ్ళిపోయారా? ఓకే, మణిగారు ఏంటంటే నేను మణిగారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నేను చాలా రిజర్వ్డ్గా ఉంటాను, కానీ లోపల ఇంకోటి ఉన్నాడు, వాడి తెగ డ్యాన్స్ చేసేస్తూ ఉంటాడు. ఆయన ముందున్నప్పుడల్లా హీస్ గివెన్ సమ్ గ్రేట్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి, మీరు రేపు సినిమాలో చూస్తారు.